హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్. ఎద్దనపూడి సులోచనరాయన్ గారి జలపాతం నావల్ తరువాయి భాగం మొదలు పెడదామా? అలవాటులా చక్రాల కింద పచ్చగడ్డి నలిగి బాటగా కనిపిస్తోంది. అనిరుద్ధ్ మెట్లెక్కి వెళ్ళి తలుపు చూశాడు. అది తాళం వేసి ఉంది. ఆ తాళం తుప్పు పట్టి ఎప్పుడో వేసినట్టుగా లేదు. వాడుకలో ఉన్న తాళం. అతను ఒక్క నిమిషం పెదవి పంటి మధ్య నొక్కి పట్టి మెడ మీద చేత్తో రాసుకుంటూ ఆలోచనలో నిలబడిపోయాడు. సమీర్ అనే వాడు తీసుకుని వచ్చిన కారు ఇక్కడికి వచ్చింది. తను దూరం నుంచి చూశాడు. కారు వెళ్ళేటప్పుడు డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. సమీర ఏమైనట్టు? తిరుమలరావు ఏమైనట్టు? అతనికి ఏమీ పాలు పోవటం లేదు. వాళ్ళు తనని వెనక నుంచి ఆటో మీద రావటం చూశారా? ఇక్కడ కారు ఖాళీ చేసి ఇంకో కారులో వెళ్ళిపోయారా? అతనికి మతిపోతోంది. సమీర ఆ దుర్మార్గుడి చేతిలో చిక్కింది. అది అతనికి పిచ్చెక్కినట్టుగా ఉంది. తన మీద తిరుమలరావుకి పీకల వరకు కసి ఉంది. ఆ కసి అంతా సమీర మీద తీర్చుకుంటాడేమోనని భయం. సమీరకి ఏ కాస్త అపకారం జరిగినా అతనికి ఆ ఆలోచనే శరీరం జలధరింపజేసింది. సమీర జీవితం నాశనం అవుతుంది. తనకి స్నేహంగా ఆమె చేయబోయిన సాయం ఆమె జీవితాన్ని మృతుకెరటంలా కబలిస్తుందా? అనిరుద్ధ్ ఆ నిమిషంలో సమీరని గురించి పడుతున్న ఆదుర్త భయాందోళనలు అతని జీవితంలో ఇంతవరకు ఎవరి పట్ల ఎప్పుడూ పడలేదు. చివరికి దుర్మార్గుడైన తిరుమలరావు చేతిలో తను చిక్కినప్పుడు అతను తన వైపు పిస్టల్ గురి చూపించినప్పుడు కూడా భయపడలేదు. తన పెళ్లి చెడిపోయి అందరూ నవ్వినప్పుడు కూడా అతనికి ఆందోళన కలగలేదు. ఈ నిమిషంలో అతనికి గుండెలు అలసిపోతున్నాయి. సమీరని దక్కించుకోవాలి. ఆ పాపిష్టివాడి చేతిలో ఆమెకి ఎలా ఆపద రాకముందే తను కాపాడుకోవాలి. కానీ ఎలా? అతనికి ఎన్నడూ ఎరుగని అనుభవం ఎదురైంది. మనసు మొద్దుపారిపోయినట్లుగా ఒక్క ఆలోచన కూడా వేయలేని అసక్తత వచ్చేసినట్టుగా అనిపిస్తోంది. అతని మనసు సమీరా సమీరా అని ఆక్రోశిస్తోంది. నేనంత పాపిష్టివాణ్ణి? నిన్ను అసలు ఇందులో ఎందుకు ఇరికించాను అని అతని తానే దూషించుకోసాగాడు. తన నుంచి తనకి అత్యంత ప్రియమైనది అపురూపమైనది లాక్కొని తిరుమలరావు చేతిలో చిక్కిపోయినట్లుగా అతని మనసు విలువలాడుతోంది. ఈ అపురూపమైనది అతని చేతిలో నుంచి మైలపడకుండా పగిలిపోకుండా పదిలంగా మళ్ళీ తనను చేజిక్చుకోవడం సాధ్యమా? అతనికి ఏనాడు ఎరగని సర్వస్వం కోల్పోయినట్లుగా తనకి ప్రపంచంలో ఇంకేమీ లేనట్టుగా అనిపిస్తుంది. ఏమీ చేయలేని అతను తిరుమలరావు మీద అక్కసుతో నిస్సహాయతతో ఆ తలుపుని ఒక్క తన్ను తన్నాడు. ఐ విల్ కిల్ యూ పిలికిడితో తలుపులు గుద్దాడు. తనకి మతిస్థిమితం పోయేట్టుంది. అతను తన చర్యకి తానే వివశుడైనట్టుగా ఆగిపోయాడు. ఈ క్షణంలో తను ఇంతగా చెల్లించకూడదు. తన నరంలోనూ శక్తి కూడా తీసుకోవాలి. పోలీస్ రిపోర్ట్ ఇచ్చేశాడు. సమీరని తిరుమలరావు కిడ్నాప్ చేసినట్టుగా రిపోర్టు చేసి కారు నంబర్ ఇచ్చి తను పరుగు పరుగున వచ్చాడు. కాస్త దూరం ఆటో మీద వచ్చేసి తర్వాత అతనికి హఠాత్తుగా జ్ఞాపకం వచ్చేసింది. వాళ్ళకి కారు ఏ దిక్కు వెళ్ళిందో చెప్పలేదు. అప్పటికే ఆ కారు దూరం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆగి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలంటే టైం లేదు. తన అదృష్టం కొద్దీ విజయ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అతను తన ఫ్రెండ్. తను పడుతున్న అవస్థ తెలుసు. అతనికి కూడా తిరుమలరావు మీద అనుమానం ఉంది. ఏ రకంగా దొరుకుతాడా అని గేలవేస్తున్నాడు. విజయ్ ఎలా అయినా రాకపోతాడా అని ధైర్యం. కారు ఊరి చివరికి వస్తుంటే మాత్రం నీరసం వచ్చింది. అనిరుద్ధ్ తలుపులకి చెరగడబడి నీరసంగా నిలబడ్డాడు. ఎదురుగా చీకట్లు కమ్ముకొని వస్తున్నాయి. తనేం చేయటం? అతనికి పాలు పోవటం లేదు. సమీర ఉనికి తెలుసుకోకుండా ఇంటికి వెళ్ళలేడు తను. ఇంతలో అతనికి చెవులకి గాలి వీస్తున్న శబ్దంతో పాటు ఇంకేదో వినిపించింది. ఏమిటది? ఏమిటా శబ్దం? గాలి రయ్యను వీస్తోంది. ఊరికి చివరగా ఆరుబయట ప్రదేశం అవటం వల్ల గాలి శబ్దం స్పష్టంగా తెలుస్తోంది. దూరంగా పిట్టల కలకలం. అతని మనసు మళ్ళీ ఉలిక్కిపడింది. ఏదో శబ్దం, ఏమిటది? అతను ఒళ్ళంతా చౌలు చేసుకున్నట్లుగా ఊపిరి బిగబట్టి ఆలకించాడు. ఎవరిది మూలుగు? చాలా అస్పష్టంగా మళ్ళీ నిశ్శబ్దం. గాలి వీస్తున్న చప్పుడు మినహా ఇంకేమీ లేదు. అతనికి కంగారుగా అనిపించింది. అది అసలు మూలుగేనా లేక తన మనసు పడుతున్న భ్రమ? మళ్ళీ వినిపించింది. సందేహం లేదు. ఎవరో ఎక్కడో మూలుగుతున్నారు. అతను తలుపు బాదాడు. ఎవరు లోపల? ఎవరైనా ఉన్నారా? సమాధానం రాలేదు. మూలుగు వినిపించింది. అతను ఆ గుబురుగా పెరిగిన చెట్ల మధ్యన చూశాడు. సమీర గాని ఇక్కడెక్కడన్నా ఉందా? ఎక్కడా కనిపించలేదు. అతను ఆలకించాడు. మూలుగు వినిపించలేదు. మళ్ళీ తలుపు దగ్గరికి వచ్చాడు. వినిపిస్తోంది. సందేహం లేదు. లోపల ఎవరో ఉన్నారు. అతను ఆ తలుపులు తన్నాడు. అవి బలంగా ఉన్నాయి. తన సత్తువ సరిపోదని అర్థమైంది. అతను చుట్టూ చూశాడు. తాళం చాలా గట్టిది. అతను ఆ భవనం చుట్టూ ఆదుర్తగా పరుగు తీశాడు.
కుడివైపు వెంటిలేటర్ ఉంది. ఎక్కి చూశాడు. అక్కడ సమీర వట్టి నేల మీద పడి ఉంది. కాళ్ళు చేతులు కట్టివేసినట్టున్నాయి. మూడెంకల ముడుచుకుపోయి ఉంది. సమీరా, సమీరా అరిచాడు. మూలుగు తప్ప ఇంకేం శబ్దం లేదు. సమీర ఇటు తిరగలేదు. అతని కంఠస్వరం గుర్తుపట్టలేదు. సమీరని ఏం చేశారు వాళ్ళు? ఏ గొంతో పిసికేసి చంపేయలేదు కదా. తనింత అరుస్తున్నా మాట్లాడదేం, కనీసం ఇటు తిరగదేం. అతని శరీరం, మనసు అంతా ఒక్క క్షణం నిస్పృహ, చెప్పలేని భయం. మరుక్షణం విపరీతమైన శక్తి, ఊహించలేని ధైర్యం. సమీర కంటికి కనిపిస్తోంది. అక్కడ కొన్ని గజాల దూరంలో ఉంది. తను దగ్గరికి వెళ్ళాలి, రక్షించుకోవాలి. ప్రాణం పోతోందా? ఆ రాక్షసుడు తిరుమలరావు సమీరని ఏం చేశాడు? తన మీద పగ సమీర మీద తీర్చుకున్నాడా? అతను మళ్ళీ పరుగులు తీస్తూ ఎక్కడికైనా ఏదైనా ఆధారం దొరుకుతుందా అని వెతికాడు. పెరటి తలుపు వైపు ఒక్క క్షణం ఆగాడు. పైనుంచి వచ్చే వర్షం నీళ్లు పడే గొట్టం అక్కడికి దగ్గరలోనే ఉంది. ఆ నీళ్లు పట్టడం వల్లనేమో ఆ పెరటి తలుపులు కాస్త పాత అయింది. అతనికి అదే తప్ప ఇంకే మార్గం తోచలేదు. తలుపుల మీద చేతులు వేసి ఊపాడు. అవి ముందు తలుపులో అంత దాడుర్యంగా లేవు. అనురుద్ధిలో ఉన్న ఆశ, నమ్మకం హిమాలయంత అయింది. అతని చేతికి 1000 ఏనుగుల శక్తి వచ్చింది. ఏమైనా సరే దాన్ని పగలగొట్టాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ పెరటిలో పడి ఉన్న రాళ్ళు తీసుకుని వచ్చి వాటితో కొట్టసాగాడు. అరగంట అయింది. అతని చేతులకు వేళ్ల మద్దన దగ్గర చర్మం చిట్లి పోయి రక్తం కారుతోంది. కాళ్ళల్లో తలుపులు తన్ని తన్ని, పాదాలు వాచిపోయాయి. అతను పళ్ళు బిగబట్టి ఆపకుండా కొడుతూనే ఉన్నాడు. అతని ముఖంలో ఆ గుమ్మం పట్ల ఈరోజు నువ్వు తెరుచుకోవటమో లేక నేను చావటమో జరగాలి అనే పట్టుదల కనిపిస్తుంది. ఒళ్ళంతా చెమటలు, నీళ్లులా జుట్టులో నుంచి మెడ మీద నుంచి కారిపోతున్నాయి. ఎలాగైతేనే తలుపులు ఊడిపడ్డాయి. అతను లోపలికి పరిగెత్తాడు. అక్కడ క్రిందపడి ఉన్న సమీరుని చూడగానే మోకాల మీద కూర్చొని సమీరా, సమీరా అంటూ పిలుస్తూ దగ్గరికి తీసుకున్నాడు. సమీర కాళ్ళు చేతులు ఏమాత్రం కదవకుండా కట్టివేసి ఉన్నాయి. నోటిలోకి గుడ్డ కుక్కి కట్టేసి ఉంది. పెనుగులాడకుండా ఏ మత్తు వాసనో చూపించారు. మనిషి చాలా మత్తుగా ఉంది. కళ్ళు తేలిపోతున్నాయి. అతను గబగబా ఆ కట్లు విప్పాడు. నోటిలో కుక్కిన కర్చీఫ్ లాగేశాడు. సమీర వేలాడిపోతోంది. అతడు ఇప్పుడు గట్టిగా మూలుగుతోంది. కళ్ళు తెరవాలని పలకటానికి ప్రయత్నిస్తోంది, కానీ సాధ్యం కావటం లేదు. మృత్యుగృహంలో చిక్కి యాతన పడుతున్న మనిషిలా ఉంది. సమీర, అతను సమీరని పొదవి పట్టుకుని గుండెలకు హద్దుకున్నాడు. సమీర, అతనికి తెలియకుండా నేను నుదుటి మీద, కళ్ళ మీద, పెదవుల మీద ముద్దు పెట్టేస్తున్నాడు. నేను వచ్చాను, నువ్వు నా దగ్గర ఉన్నావు, భయపడకు, ధైర్యం తెచ్చుకో. అప్పటికి కాస్త అతని స్వరం సమీరని సమీర గుర్తుపట్టగలిగింది. ఆ పలికింది. అతని వైపు చూసింది. సమీ, నేనే, గుర్తుపడుతున్నావా? నేను సమీ. అతను సమీర చేతిని తన చేతిలో పట్టుకుని అడిగాడు. సమీర అతన్ని గుర్తుపట్టగలిగింది. మరుక్షణం ఏడ్చేసింది. ఆ ఏడుపు భయపడిన చిన్నపిల్లల్లా, హిస్టీరియా వచ్చిన స్త్రీలాగా ఉధృతంగా ఉంది. సమీర, అతను సమీర తలని గుండెలకి నొక్కున్నాడు. ఆమె చుట్టూ చేతులు పెనవేసి పొదవి పట్టుకుని చిన్నపిల్లల్ని చిన్న తల్లి గుండెల్లో దాచుకున్నట్టుగా అదుముకున్నాడు. వాళ్ళు అస్పష్టంగా ఏడుస్తూనే అంది. నువ్వు ఇంకేం మాట్లాడకు, అంతా నాకు తెలుసు అన్నాడు అతను. ఇంతలో వాకిట్లో పోలీస్ జీపు వచ్చిన సైరన్ వినిపించింది. పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారి గోవర్ధన్ అనురుద్ధ్తో కరచాలనం చేస్తూ అన్నాడు. మిస్టర్ అనురుద్ధ్, మీరు మా దగ్గరకు వచ్చి నిర్భయంగా మీరు చిక్కుకున్న ఆపద గురించి చెప్పటమే కాకుండా మేము చెప్పినట్టు విని మాతో సహకరించినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. మీ ఓర్పు, మీ చాకచక్యం వల్ల మీరు ఇరుక్కున్న ఈ సాలెగూడు తెగిపోయి మీకు స్వేచ్ఛ కలగటమే కాకుండా ఈ తిరుమలరావు లాంటి గోముఖ వాక్యాన్ని పట్టుకొని శిక్షించే అవకాశం మాకు కలిగింది. తీగలాగితే డొంకంత కదిలినట్లు మిమ్మల్ని తిరుమలరావు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, మీ పరువు బజార్లో లాగటానికి చేస్తున్నాడని, మీ ఫాదర్ సత్ప్రవర్తన గల అమాయకుడని మీరు చెప్పినప్పుడు మీరు చెప్పింది నిజమా కాదా అని నేను సందేహంలో పడ్డాను. పోలీస్ అధికారి చిరునవ్వుతో అంటుంటే అనురుద్ధ్ వెంటనే, నాకు తెలుసు సార్, మీ మనిషి నన్ను వెంబడిస్తుంటే అతను తిరుమలరావు మనిషి అనుకొని ఒకసారి పట్టుకొని చితకబాదాను. అతని ఐడెంటిటీ కార్డు చూసిన తర్వాత నాకు ఇంకా ఆవేశం వచ్చింది. నేను నాకు న్యాయం చేయమని, ఈ తిరుమలరావు వల్ల నాకు, నా కుటుంబానికి అపకారం జరగబోతోందని మిమ్మల్ని శరణు కోరి ఉన్న విషయం దాపరికం లేకుండా చెబితే మీరు ఎదురుగా నన్నే అనుమానిస్తున్నారా అని ఆగ్రహం కలిగింది. అందుకేనేమో మామూలు మనుషుల్లో చాలామంది ధైర్యంగా వచ్చి వారి గోడు మీకు వినిపించరు. కానీ
నన్ను వెంటాడిన నా చేత దెబ్బలు తిన్న ఆ ఉద్యోగి ఉన్నాడే, అతను చాలా మంచివాడు. మీ వృత్తి ధర్మంలో మీరు మొదట తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయని వివరించాడు. పోలీసులకి ఫిర్యాదు చేసిన వ్యక్తిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప నమ్మకం కలగదని చెప్పాడు. కొంతమంది నేరస్తులే నేరం చేసి తమంటత తామే ఎదుటివారు తమని వేటాడుతున్నారని ఫిర్యాదు చేస్తారు అంటూ నన్ను సముదాయించాడు. లేకపోతే నేను అప్పుడే మీ వద్దకు వచ్చి ఉండేవాడిని అన్నాడు. పోలీస్ అధికారి ముఖం మీద చిరునవ్వు చెక్కు చెదరలేదు. ఐ నో ఇట్ అన్నాడు. ఆయన చేయించానని మరోసారి కరచాలనం చేస్తూ, ఎనీవే మీకు నా ప్రత్యేకంగా పర్సనల్గా మరోసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు సాయం కోరి నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం, ఈ కేసు నేను టేకప్ చేసి తిరుమలరావు బ్రతుకు బట్టబయలు చేయడం, అతన్ని అరెస్టు చేయడం, ఈ అవకాశం నాకు లభించడం నా అదృష్టం. ఆయన మీద ఈ బ్యాంక్ చెక్స్ మీద ఫోర్జరీ చేసి బ్యాంకులో నుంచి లక్షలు స్వాహా చేయటమే కాదు, వ్యక్తుల జీవితాల్లో చీకటి కోణాలు తెలుసుకొని ఆ విషయాలలో వారిని బ్లాక్మెయిల్ చేసి ఆ వ్యక్తులు ఆత్మహత్యలకి గురి అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఉన్మాదం ఉంటుంది. ఈ తిరుమలరావుకి డబ్బు అనే ఉన్మాదం విపరీతంగా ఉంది. ఇతను ఎదుటి వ్యక్తి జీవితాలతో ఆడుకునే క్రూరమైన వేటగాడు. మనుషుల్లో ఇది చాలా భయంకరమైన లక్షణం. ఇతని జీవితంలో నాకు అర్థం కానిది ఒకటే ఒకటి కనిపిస్తుంది, అదే షఫాలి విషయం. షఫాలి అంటే ప్రాణం కంటే ఎక్కువగా చూస్తాడు. షఫాలికి తను చేసే నాటకాలేవి తెలియకూడదని చాలా జాగ్రత్త పడతాడు. తరచి చూస్తే అందులో కూడా ఏదో స్వార్థం ఉండే ఉంటుంది. తిరుమలరావు చేసే ప్రతి పని ఒక ఉద్వేషం ఉంటుంది. షఫాలి ఆయన అలా ప్రత్యేకంగా చూడటంలో స్వార్థం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఏ మనిషి అయినా తన స్వభావానికి పూర్తి విరుద్ధమైన పని చేస్తున్నాడంటే అందులో ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. షఫాలి కేవలం ఆయన చెల్లెలి కూతురుగానే ఆయన ప్రేమించటం లేదు. షఫాలి ద్వారా ఆయన ఇంకేదో పొందాలి. అదేమిటి? ఇది ఆధారం తీసుకుని లాగేసరికి మొత్తం ఆయన జీవితం అంతా బయటికి వచ్చేసింది. మిస్టర్ అనిరుద్ధ్, ఒక విధంగా మీరు చాలా అదృష్టవంతులు. ఏ విధంగానంటే అలాంటి క్రూర ముఖం బారి నుండి తప్పించుకొని మీ జీవితం మీరు స్వేచ్ఛగా ఆనందంగా బ్రతకగలుగుతున్నారు. అనిరుద్ధ్ అరచేతులు చూసుకున్నాడు. అతని దౌడ ఎముక బిగిసింది. అతనేదో మాటల్లో పైకి వ్యక్తం చేయలేని భావాన్ని దిగమింగుతున్నట్టుగా ఉంది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ బోత్ ఆఫ్ యూ. పోలీసు అధికారి అనిరుద్ధిని పక్కనే ఉన్న సమీరని చూస్తూ అన్నాడు, థ్యాంక్ యూ. అనిరుద్ధ్ లేస్తూ అన్నాడు. గోవర్ధన్ డ్రైవర్ని పిలిచి అనిరుద్ధ్ని, సమీరని ఇద్దరిని జీప్లో ఇంటి వద్ద దింపి రమ్మనమని చెప్పాడు. ఇద్దరు జీప్లో బయలుదేరారు. టైం ఎంతైంది? అంది సమీర. 12 గంటలు కావస్తుంది అన్నాడు అతను. నేను ఇప్పుడు హాస్టల్కి వెళ్తే వార్డెన్కి ఎక్కడి నుంచి వస్తున్నానో, ఎందుకు ఆలస్యమైందో సవాలక్ష సంజాయిషీలు ఇవ్వాలి. అయితే వెళ్ళవద్దు అన్నాడు అతను వెంటనే. మరి ఎక్కడికి వెళ్ళటం? అంది. నేను చెబుతానుగా అన్నాడు అతను. సమీర మౌనంగా ఉండిపోయింది. ఆకలేస్తుందా? అడిగాడు మళ్ళీ. ఆకలేస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం? ఈ వేళలో భోజనం ఎక్కడ దొరుకుతుంది? హోటల్స్ అన్నీ మూసేసే ఉంటాయి. హోటల్ బ్లూ స్టార్ దగ్గర ఆపమని డ్రైవర్తో చెప్పాడు అనిరుద్ధ్. జీప్ అక్కడికి వచ్చి ఆగింది. అనిరుద్ధ్, సమీర ఇద్దరూ దిగారు. జీప్ వెళ్ళిపోయింది. హోటల్ బ్లూ స్టార్ బయటికి అట్టహాసంగా ఏమీ కనిపించటం లేదు. దాని ముఖద్వారం మీద బ్లూ స్టార్ మెరుస్తోంది. అతని చేయి తలుపు తెరిచి సమీర కోసం పట్టుకుంది. సమీర లోపలికి వచ్చి 2 అడుగులు వేసి ఆగిపోయింది. వెనకే వచ్చిన అనిరుద్ధ్, పద ఆగిపోయావెందుకు అన్నాడు. లోపల టేబుల్స్ దగ్గర క్యాండిల్స్, బయట లైట్ల వెలుతురులో నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడంతా గుడ్డి వెలుతురుగా చీకటి చీకటిగా ఉంది. నాకేం కనిపించటం లేదు అంది. అసలే చాలా అలసటగా ఉంది, తల అదురుతోంది. అనిరుద్ధ్ సమీర చేయి పట్టుకుని నడిపించుకుంటూ వచ్చి ఒక టేబుల్ దగ్గరికి తీసుకువచ్చాడు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. బేరర్ వచ్చి క్యాండిల్స్ వెలిగించాడు. అనిరుద్ధ్ అతనికి మెనూ కార్డు చూడకుండానే కావలసిన భోజనం ఏమిటో ఆర్డర్ ఇచ్చేశాడు. సమీర వెనక్కి ఆనుకొని కూర్చుంది. ఉన్నట్టుండి శరీరం గుగురుపరిచింది. ఏమైంది? ఏమిటో? నా మనసు ఇంకా కుదుట పడలేదు. నేను ఇంకా ఆ పాడుపడిన ఇంట్లో బందీగా పడి ఉన్నట్టే ఉంది. నువ్వు ఈ పీడకలని మర్చిపోవటానికి కొద్ది రోజులు పడుతుంది. అతని కంఠంలో ఎంతో ఆత్మీయంగానూ లాలనగానూ ఉంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. అనిరుద్ధ్ చేయి చాచి టేబుల్ మీద ఆని ఉన్న సమీర చేయి అందుకొని నొక్కాడు. అతని వేలకి బ్యాండేజ్ ఉంది. సమీర కుడి చెయ్యి ఎత్తి బ్యాండేజ్ని నిమురుతూ, బాగా దెబ్బలు తగిలాయి కదూ అంది. ఆ దెబ్బలు అతనికి తన మూలంగా తగిలాయి. ఆ పాడుబడిన ఇంట్లో బందీగా చిక్కిన సమీరని విడిపించాలని, తలుపులు పగలగొట్టాలని అతను చేసిన ప్రయత్నం పడిన ఆవేదన చెప్పాడు. సమీర, అతను ఆమె మాట వినిపించుకోనట్టే పిలిచాడు. పరధ్యానంగా అంది. నిన్ను నేను ఎంతో కష్టపెట్టాను కదూ,
అతని కంఠం డగ్గుద్దిగా అవటంతో కుటకమింగాడు. ఇంతలో బేరర్ సూప్ తెచ్చి వారి ముందు పెట్టాడు. అది నాకు సహించదు అంది. గుడ్ గర్ల్, ఆకలి తీరడానికి ఉన్నదే తినాలి, ట్రై చేయి. ఇప్పటికీ ఇంతకంటే ఇంకేం అడగను. ఊహూ, అతను ఇంకేం మాట్లాడలేదు. స్పూన్తో సూప్ తీసి సమీర నోటికి అందించాడు. బంగారు తల్లివి కదూ, బ్రతిమాలాడు. ఆకలి వలనో అతను బ్రతిమాలటం వలనో సూప్ సమీర నోటికి రుచిగానే అనిపించింది. సమీర చెంచా తీసుకుని తానే తాగసాగింది. నాకిప్పుడు నిశ్చింతగా ఉంది అన్నాడు అతను సూప్ తాగుతూ. ఎందుకని? ఆకలి తీరుతున్నందుక అంది సమీర. ఈ ప్రపంచంలో ఆకలి అనేది ఎంత పెద్ద సమస్యో సమీరకి ఈరోజు అర్థమైంది. అనిరుద్ ఈ బ్లూ స్టార్కి తీసుకువచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే తెల్లారే వరకు ఉండాలంటే బాప్రే. ఒకందుకు అది కూడా నిజమే, అతను చిరునవ్వుతో అన్నాడు. కానీ ఇంకో ముఖ్యమైనది కూడా ఉంది. ఏమిటది? అడిగింది. ఈ సమస్య ఇంతటితో ముగిసినందుకు. ఇన్ని రోజుల నుంచి నేను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ఎంతో తెలియని ఆదుర్త. రాత్రి అయితే చాలు, ఆందోళనతో నిద్ర పట్టేది కాదు. ఏమిటో నిస్సహాయంగా, ఏమిటో భయంగా ఉండేది. ఈ సాలెగుడిలో నుంచి నాకు అసలు విముక్తి అనేది ఉంటుందా అని భయం వేసేది. అమ్మయ్యా, ఇప్పుడు నా బాధలన్నీ తీరాయి. నేను చేయాల్సిన పని ఏమిటో ముగిసిపోయినట్లుగా, నాకు విముక్తి దొరికినట్లుగా ఉంది. గుండెల మీద చేయి వేసుకుంటూ అన్నాడు. సూప్ తాగుతున్న సమీర అతన్ని చూస్తోంది. అతని కళ్ళల్లో నిశ్చింత, భయాందోళన తొలగిపోయాయి. తెరిపి ఆ పెదవుల మీద చిరునవ్వు చూస్తుంటే హాయిగా ఉంది. ఆ తిరుమలరావు గారికి, ఆ బాలసరస్వతికి అసలేమిటి సంబంధం అంది. ఆ విషయం నీకు చెప్పాలంటే నీకు మొదటి నుంచి ఆయన బ్రతుకు గురించి చెప్పాలి అంది చెప్పడం ప్రారంభించాడు. అతని మాటలు సూటిగా క్లుప్తంగా అయినా విషయం అంతా దాపరికం లేకుండా క్షుణ్ణంగా వివరిస్తున్నట్టుగా ఉన్నాయి. సమీర వింటోంది. ఆ తిరుమలరావుది గోదావరి జిల్లాలో ఒక శుద్ధ పల్లెటూరు. అతనికి చిన్నప్పుడే తండ్రి పోవటం వల్ల పిల్లలు లేని పెంతల్లి పెంచుకుని చాలా గారాభం చేయటం వల్ల ఈయన ఆడింది ఆట పాడింది పాట. చిన్నప్పటి నుంచే అలవాటు అయింది. మాటి మాటికి తల్లి దగ్గరికి వెళ్ళిపోతానని బెదిరించడంతో ఆవిడ ఎప్పటికప్పుడు ఇతనికి లంచాలు పెట్టి మచ్చిక చేసి మురిపిస్తున్నానని అనుకునేది. ఆవిడలో ఆ బలహీనతయే అతను ఆయుధంగా తీసుకుని ఇంకా బెదిరించేవాడు. అది చిన్నతనంలోనే, అంటే పట్టుమని 10 సంవత్సరాల వయసు కూడా లేనప్పుడు. ఒకసారి పక్కింటి ఆచార్యులు గారి భార్య భర్త ఊర్లో లేనప్పుడు చచ్చిపోయిన ఆడపడుచు మొగుడితో మంచం మీద పడుకొని ఉంటే చూశాడు. ఈయన చూశాడని భయపడిపోయిన ఆవిడ భర్తకి చెప్పకుండా ఉండటానికి మచ్చిక చేసుకుని చిరుతిండ్లు డబ్బులు చేతికి ఇచ్చి మంచి చేసుకుంది. అది ఈయన జీవితంలో సునాయాసంగా సంపాదించడానికి తొలిమెట్టు అయింది. తర్వాత పక్క ఊరికి చదువుకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మేస్టారు పేకాట ఆడుతుంటే చూసి ఆయన భార్యకి చెబుతానని ఆయన దగ్గర డబ్బులు లాగి వాటితో సినిమాలకి హోటళ్ళకి తిరిగేవాడు. అప్పటి నుంచి సాటి మనసుల్లో బలహీనతలు కనిపెట్టి వాటి మీద ప్లే చేసి వాటి ద్వారా తమ అవసరాలు అనుకున్న పనులు సాధించటం ఈయనకి అతి మామూలు విషయం అయిపోయింది. ఈయనకి ఒక చెల్లెలు ఉండేది, పేరు జానకి. ఆ జానకి అంటే ఆయనకి తగని ఇష్టం. ఎందుకంటే జానకి అందరిలా ఈయన్ని తిట్టేది కాదు, ఏ వేళకి వచ్చినా విసుక్కోకుండా అన్నం పెట్టేది. ఈయన చెప్పే కబుర్లన్నీ ఒక హీరో చేసిన అద్భుత కార్యాలు విని ఆనందించేది. ఇది ఆయన ఆహారానికి చాలా సంతృప్తిగా ఉండేది. తను చాలా గొప్పవాడినని విర్రవీగేవాడు. సాటి మనుషుల గురించి ఈయనకి చిన్నచూపు ఉండేది. వాళ్ళ దగ్గర వారికి ఆత్మీయుడిగా నటిస్తూ వారి బలహీనతల గురించి చెల్లెల దగ్గర వెక్కిరిస్తూ హేళన చేస్తూ ఉండేవాడు. ఈయనకి మొదటి నుంచి చదువు మీద ధ్యాస లేదు. పల్లెటూరు కావటం, పెంపుడు తల్లిని చెండుకొని డబ్బులు తీసుకొని వెళ్ళటం, ఆవిడ ఇవ్వనని కేకలేస్తే పెట్టెలో నుంచి ఎత్తుకుపోవటం చేసేవాడు. పెద్దయిన కొద్దీ ఈ బుద్ధుల్లో ఇంకో ప్రావీణ్యత తెచ్చిపెట్టుకుని పెంపుడు తల్లికి తెలియకుండా చెక్కుల మీద ఆవిడ సంతకం తనే చేసి డబ్బు లాగేసేవాడు. ఒకసారి అది ఆవిడ తెలిసి నెత్తి నోరు బాదుకుంది. పరీక్షల్లో ఎప్పుడూ డింకిలే అవటం వల్ల చదువు సాగేది కాదు. అతి కష్టం మీద బిఏ మొదటి సంవత్సరానికి వచ్చాడు. బిఏ చదివేటప్పుడే ఎకనామిక్స్ లెక్చర్ పూర్ణయ్య గారి అమ్మాయి బాలసరస్తో పరిచయం అయింది. పూర్ణయ్య గారి దగ్గర ట్యూషన్కి అని చేరి బాలసరస్తో ప్రేమాయణంలో పడ్డాడు. బాలసరస్తి చక్కనిది. సంగీతం, చదువు ఆమెకు ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు. తను బాగుంటానని అహం కూడా రవంత ఎక్కువే. ఈయనకి బాలసరస్తో స్నేహం పెంచుకోవటానికి కష్టమేమీ లేదు. పూర్ణయ్య గారు ఊరు వెళ్ళేటప్పుడు
ఇతన్ని ఇంటి దగ్గర తోడుగా ఉండమని చెప్పి వెళ్ళేవాడు. ఆయన భార్యకి పుట్టెడు చెంబుడు, ఆవిడకి ఎంతసేపు పూజలు వ్రతాలు. బాలసరస్వతి తల్లికి తల్లి చాదస్తాలు అంటే చాలా చిరాకు. బాలసరస్వతికి మేనత్త కొడుకు ఉన్నాడు, పేరు భావనారాయణ. అతను సెలవులకి వస్తుండేవాడు. అతనికి తిరుమలరావుకి అస్సలు పడేది కాదు. బాలసరస్వతి అంటే అతనికి చాలా ఇష్టం. బాల అతనికి కాబోయే భార్య అనేవాళ్ళు. ఒకసారి సెలవులకు వచ్చినప్పుడు తిరుమలరావు ప్రదర్శించే చనువు చూసి భావనారాయణ కోపగించుకున్నాడు. వెళ్ళిపోతూ బాలసరస్వతి తిరుమలరావుతో మాట్లాడనని, తనని ఇంటికి రానినని వాగ్దానం చేస్తే తప్ప మళ్ళీ తను ఈ ఊరు రానని చెప్పి వెళ్ళిపోయాడు. 15 రోజుల తర్వాత బాలసరస్వతి అతనికి ఉత్తరం రాసింది. తను తిరుమలరావు గుడిలో పెళ్లి చేసుకున్నామని, నీతో మాట్లాడనని తిరుమలరావుకి వాగ్దానం చేశాను కాబట్టి ఇక నా సంగతి ఎత్తవద్దని తెలియజేసింది. ఆ ఉత్తరం భావనారాయణకి షాక్గానే అనిపించింది. ఇక అతను బాలసరస్వతి గురించి మళ్ళీ మాట కూడా ఎత్తలేదు. 4-5 సంవత్సరాలు గడిచాయి. భావనారాయణకి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. పెళ్ళి అయింది. డబ్బుకి చాలా ఇబ్బంది పడుతున్నాడు. మద్రాసులో ఉద్యోగాన్వేషణకి వచ్చిన అతను ఎక్కడా దొరకక ఇబ్బంది పడుతున్న రోజుల్లో బాలసరస్వతి మళ్ళీ కనిపించింది. అతను భార్య గుడికి వెళ్ళి వస్తుంటే గుడి మెట్లు దిగి వస్తోంది. బావా అని పిలుపు వినిపిస్తే తిరిగి చూసిన అతను తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఎదురుగా బాలసరస్వతి, ఒంటి నిండా నగలు, వేల ఖరీదు చేసే పట్టు చీర, ముఖాన తమిళ సంప్రదాయాన్ని సూచించే బొట్టు, జడ నిండా ఒత్తైన కనకాంబరం మాల, వెనకగా ఒద్దికగా నిలబడిన పని మనిషి, ఎదురుగా మెట్లు దిగున్న ఖరీదైన కారు, ఆమె కోసం వేసి చూస్తున్న డ్రైవరు, నన్ను గుర్తుపట్టలేదా అంది. గుర్తుపట్టలేకపోతున్నాను అన్నాడు. ఆ అమ్మాయి ఎవరు అంది అతని పక్కనున్న యువతిని చూస్తూ. నా భార్య అంటూ పరిచయం చేశాడు. బాలసరస్వతి బలవంతంగా వాళ్ళిద్దరిని తన ఇంటికి తీసుకువచ్చింది. ఎదురుగా వచ్చిన ఒక వయసు మళ్ళిన అయ్యంగారిని చూపిస్తూ మా వారు అని పరిచయం చేసింది. భావనారాయణ తెల్లబోయాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు బాలసరస్వతి చెప్పింది, తిరుమలరావు నన్ను మోసం చేశాడు. మా పెళ్ళి నాకు ఇష్టం లేకపోయింది. మళ్ళీ నా గుమ్మం ఎక్కవద్దు అన్నారు. మేమిద్దరం మెడ్రాస్కి వచ్చాం. అతను ఏ ఉద్యోగాలు చేసేవారో నాకు తెలియదు. అతని ఫ్రెండ్స్ నాకు నచ్చలేదు. ఇంటికి రానియవద్దంటే కోపగించుకొని కొట్టేవాడు. అంతకుముందు నా సంగీతాన్ని అంత మెచ్చుకున్నట్లు మాట్లాడేవాడు. ఇప్పుడేమో వెక్కిరించి హేళన చేసేవాడు. అతనితో నా బ్రతుకు నరకమైంది. నన్ను మోసం చేసి రూబీ అనే ఒక ఆంగ్లో ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు. నన్ను ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నాడు. అప్పటికి నేను గర్భవతిని, 7వ నెల. రోషంతో, అభిమానంతో, అవమానంతో కుంగిపోయిన నేను ఇంట్లో నుంచి వచ్చేశాను. ఒక మామి సాయంతో సంగీతం ట్యూషన్లు చెప్పుకుంటూ గడిపాను. ప్రసవించాను. మగపిల్లవాడు పుట్టాడు. ఎంతైనా తిరుమలరావు నా బిడ్డకి తండ్రి. వచ్చి చూడమని కబురు చేశాను. కనీసం కొడుకు సంగతి చెబితేనైనా వస్తాడేమో అని ఆశ. నాకు బాలసరస్వతి అంటే ఎవరో అసలు తెలియదు అని జవాబు రాసి పంపాడు. ఆ చీటి చూడగానే నా మనసు బగ్గుమంది. జన్మలో ఇక అతని పేరు ఎత్తకూడదని అనుకున్నాను. నాకు నా అనే దిక్కు లేదు. అందరూ నాకు పెళ్లి కాలేదని అనుకుంటున్నారు. నా కొడుకు తండ్రి గురించి అడగసాగాడు. అది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నేను భుక్తి కోసం ఈ ఇంటికి సంగీతం ట్యూషన్ చెప్పడానికి వచ్చాను. అయ్యంగారికి భార్య పోయి 10 ఏళ్ళయింది. ఆయనకి 10 సంవత్సరాల కూతురుంది. నేనంటే ఆయనకి ఇష్టం కలిగింది. పెళ్లి చేసుకుంటానని అన్నారు. నేను దాపరికం లేకుండా నా పిల్లాడి సంగతి చెప్పేశాను. ఆయన సానుభూతితో విన్నారు. పిల్లాడిని వదిలేస్తేనే పెళ్లి చేసుకుంటానని అన్నారు. మామి, ఈ అవకాశం వదలొద్దు అంది. నువ్వు జీవితంలో దారి తప్పినదానివి, వయసులో ఉన్నదానివి, ఒంటరిగా ఉంటే చాలా కష్టం. ఆయనకి నీ మీద కోరిక కలగటం కంటే నిన్ను స్వంతం చేసుకోవాలనే ఆలోచన రావటం నీ అదృష్టం. పిల్లవాడిని ఏ అనాథశరణాములను చేర్పించు. మగపిల్లవాడు ఎలాగైనా బ్రతకగలుడులే అంటూ నీరుపోసింది, ఒప్పించింది. మామి సాయంతో పిల్లాన్ని అనాథశరణంలో చేర్పించాను. నేను నా ఇంటికి వచ్చేశాను. ఈయన నీడలో నాకు దేనికి లోపం లేదు. బావా, నీకు ఉద్యోగం వచ్చేట్లు చేసే బాధ్యత నాది. నాకు ఒక ఉపకారం చేసి పెట్టు అంది. ఏమిటది అన్నాడు. నా కొడుకుని నువ్వు తీసుకువెళ్ళి దగ్గర పెట్టుకో. మీ ఆవిడ ఒప్పుకుంటుందేమో అడుగు. వాడు నీ దగ్గర ఉంటే నాకు నిశ్చింత అంది. అలాగే అన్నాడు అతను. అయ్యంగారు అతనికి ఆ ఉద్యోగం ఇప్పించాడు. అది కేరళలో ఒక గ్రామంలో మిరియాలు ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ. జీతం బాగానే ఇస్తాడు, క్వార్టర్స్ కూడా ఇస్తాడు. భావనారాయణ ఆ ఊరు వెళ్ళాడు. బాలసరస్వతి కొడుకుని కూడా తీసుకుని వెళ్ళాడు. కేరళ వెళ్ళిన తర్వాత అతను బాలసరస్వతికి ఒక ఉత్తరం రాశాడు. నా ఉద్యోగం బాగుంది, జీవితం సుఖంగా ఉంది. నేను, నా పెంపుడు కొడుకు, నా భార్య చాలా సుఖంగా ఉన్నాం. నీకు నా కృతజ్ఞతలు.
బాలసరస్వతికి అతనికి మధ్య కొద్ది రోజుల పాటు క్లుప్తంగా క్షేమ సమాచారాలు తెలియజేసుకుంటూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. తర్వాత ఒకసారి బాలసరస్వతి తను ఫారిన్ వెళ్తున్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమలరావు వస్తే పిల్లాడిని చూడను కూడా చూడనియవద్దని వ్రాసింది. ఆ తర్వాత ఉత్తరాలు ఆగిపోయాయి. బాలసరస్వతి అడ్రస్ ఇవ్వనందున ఉత్తర ప్రత్యుత్తరాలు ఆగిపోయాయి. సంవత్సరాలు గడిచాయి. భావనారాయణకి తర్వాత సంతానం కలిగారు. 10 సంవత్సరాలు అక్కడ పనిచేసిన ఆయన ఇంకా మంచి ఉద్యోగం మీద మైసూరు వచ్చారు. అక్కడ ఒక బ్యాంకులో ఉద్యోగం దొరికింది. అక్కడ నుండి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్స్, జీవితం బాగానే ఉంది. ఆ పెద్ద కొడుకు, పెంపుడు కొడుకు అన్న సంగతి ఆ భార్యాభర్తలకి తప్ప, ఆ కుర్రాడికి తప్ప ఇంకెవరికీ తెలియదు. సంవత్సరాలు తిరిగిపోతున్నాయి. పెద్ద కొడుకు చదువు పూర్తయింది, ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అతనికి పెళ్లి నిశ్చయమైంది. ఇంతలో ఒకరోజు అతను ఆఫీసులో ఉండగా ఒక వ్యక్తి అతన్ని కలవటానికి వచ్చాడు. ప్యూన్ వచ్చి చెప్పాడు. అతను బయటికి వచ్చాడు. వాకిట్లో పెద్ద కారులో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఉద్యోగరీత్యా తను రకరకాల వ్యక్తుల్ని కలవడం అలవాటే. ఏమిటండి పని? అతన్ని ఎంతో నమ్రతతో అడిగాడు అతను. ఆయన బిజినెస్ విజిటింగ్ కార్డు ఇచ్చాడు. దానిమీద తిరుమలరావు అని పేరు ఉంది. ఆ పేరు ఆ కుర్రాడి ముఖంలో ఎలాంటి మార్పు తీసుకురాలేదు. ఆగు, సమీర అరిచినట్లుగా అంది. అనిరుద్ధ్ ఆగాడు. కుర్రాడు కుర్రాడు అంటున్నావు, ఆ కుర్రాడి పేరు అనిరుద్ధ్ అంతేగా? అనిరుద్ధ్ క్షణం ఆగాడు. అవును. సమీర కళ్ళు పెద్దవి అయ్యాయి. ఏమిటి, తిరుమలరావు నీ కన్న తండ్రా? నువ్వు ఆయన కొడుకువా? అతను వెంటనే సమాధానం చెప్పలేదు. కాస్త ఆగి అన్నాడు. అవును సమీర, ఆ వ్యక్తిని నేనే. నాలాంటి దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరేమో కదూ. అతని కంఠంలో సన్నటి తాడుతో బిగించినప్పటి బాధ కలుగుతుంది. కానీ అనిరుద్ధ్, ఇదేమిటి? సమీర తినటం మర్చిపోయినట్లుగా కంగారుగా చూస్తోంది. సమీర, నన్ను శాంతం చెప్పని అన్నాడు అతను. చెప్పు అంది. ఈసారి ఆ కంఠంలో కుతూహలం స్పష్టంగా కనిపిస్తోంది. అనిరుద్ధ్ మళ్ళీ చెప్పసాగాడు. తిరుమలరావు కారు డోర్ తెరిచి నన్ను కూర్చోమని ఆహ్వానిస్తూ, ఒక్క నిమిషం నాతో వస్తే నాకు కావాల్సిందేమిటో చెబుతాను. అలా నడి రోడ్డు మీద నేను కారులో కూర్చొని నువ్వు అలా మాట్లాడేది కాదు అన్నాడు. నేను ఆఫీస్ డ్యూటీలో ఉన్నాను అన్నాను. ఆయన గడియారం చూసుకున్నాడు. ఇది లంచ్ టైం, నేను ఆఫీస్ టైంకి సరిగ్గా ఇక్కడ డ్రాప్ చేస్తాను అన్నాడు. అంత అర్జెంటైన పనే అన్నాను అనుమానంగా చూస్తూ. అవును అన్నాడు అతను. నేను త్వరగా ఎప్పుడైనా వస్తాను అని. లేదు, ఇప్పుడే రావాలి, అసలే టైం లేదు. ఇది మనిద్దరి జీవితాలకి సంబంధించిన సంగతి. అంటే నాకు అనుభవములు ముడిపడ్డాయి, అన్ని రుజువులు కావాలి. ఆ భావనారాయణ కూడా సరిగ్గా ఇంతే అంటూ ఆయన జోబుల నుంచి పర్సు తీసి అందులో నుంచి ఒక ఫోటో తీసి చూపించాడు. అది చూడగానే నేను అదిరిపడ్డాను. మా డాడీ భుజం చుట్టూ ఒక వ్యక్తి చేయి వేసి నవ్వుతూ స్వీట్ తినిపిస్తున్న ఫోటో అది. ఆ ఫోటోలోని వ్యక్తిని చూడగానే నా ముఖాన చిరుచెమటలు పడ్డాయి. దీని గురించి మాట్లాడాలి అన్నాడు ఆయన. నేను కళ్ళెత్తి ఆయన ముఖంలోకి సూటిగా చూశాను. ఆ కళ్ళల్లో చిరునవ్వు ఉంది. అది ఎదుటి మనిషి నిలువల కత్తితో పొడిచే ముందు నవ్వే నవ్వు. దయ, ధర్మం, జాలి, స్నేహం, మమత, ప్రేమ, ఆత్మీయత అంటే ఎర్రని నవ్వు అది. ఆయన కారు ఎక్కటం కోసం అన్నట్టు కార్ డోర్ తెరిచాడు. నేను తటపటాయించలేకపోయాను. కారులోకి ఎక్కి కూర్చున్నాను. ఆ క్షణం నుంచి నా జీవితం గురించిన నిర్ణయాలు ఇక నా చేతిలో లేకుండా ఆయన చేతిలోకి వెళ్ళిపోయాయి. హోటల్కి వెళ్ళాను. ఆయన గది స్వంత ఇల్లులా? ఫర్నిచర్తో ఉంది. ఆయన నన్ను కూర్చోపెట్టి అల్మరా తెరిచి ఇంకా కొన్ని ఉత్తరాలు, ఫోటోలు తెచ్చి నా ముందు పడేశాడు. నేను వాటిని చూసి దిమ్మెరపోయాను. ఆ ఉత్తరాలు మా నాన్న వ్రాసినవి. ఆ ఫోటోలు మా నాన్న తన జీవితాన్ని తిమింగమ్ముల మింగటానికి తయారన్న వ్యక్తితో కలిసి ఉన్నవి. నేను కసిగా వాటిని చించి ముక్కలు చేశాను. సోఫా చేతి మీద ఆలవకగా కూర్చొని విలాసంగా పైప్ తాగుతున్న ఆయన చిరునవ్వుతో, వాటి ఒరిజినల్స్ నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఇవి నాకెందుకు చూపించావు, నీకేం కావాలి అన్నాను. నువ్వు అన్నాడు ఆయన తాపిగా. నేనా? నేనెవరో నీకు తెలుసా? చెప్పారుగా తిరుమలరావు అని, పల్లబీగున అన్నాను. అంతకంటే వివరంగా రోడ్డు మీద చెప్పలేకపోయాను. నేను 2 చేతులు చాచి వారించాను. చాలు, ఆపండి, నాకు తెలుసు మీరెవరో అన్నాను. ఆయన నివ్వెరపాటుగా చూశాడు. అంటే? నాకు తెలుసు, మా డాడీ చేత సమాధానం చెప్పించింది, ఆ ఉత్తరం వ్రాయించింది, ఫోన్లో జవాబు చెప్పించింది నీవే. గదిలో క్షణంసేపు భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన కంఠం పదునుగా పలికింది. ఓ ఐసి. ఆయన భుజాలు కుదిపాడు. ఒక క్షణం మళ్ళీ నిటారుగా నిలబడి నన్ను యగాదిగా చూశాడు. అంటే భావనారాయణ నీకు అంతా చెప్పాడన్నమాట? నేను జవాబు చెప్పలేదు. ఆయన పైప్ గొట్టంలో నుసి యాస్ట్రేలో రాలుస్తూ, అయితే నాకు చాలా బాధ తప్పించాడు. చూడు అనిరుద్ధ్, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన దగ్గరికి వచ్చి నా భుజాల మీద చెయ్యి వేశాడు.
నేను మీద పురుగు పాకినంత కంపరంగా ఆ చేయి తీసేశాను. ఆయనకి నా స్పర్శలో అసహ్యం అర్థమైనట్టుంది. ఒక్క క్షణం అప్రభితుడైనట్టుగా చూశాడు. తర్వాత చిరునవ్వుతో, నా మీద కోపమా మై సన్ అంటూ ఏదో చెప్పబోయాడు. షటప్ అరిచాను. మీకు నాకు మధ్య బంధుత్వమేమీ లేదు, నా తండ్రి భావనారాయణ అన్నాను. ఆయన చిరాగ్గా చూశాడు. భుజాలు కుదిపిస్తూ, ఓకే అంతా నీ ఇష్టం, నువ్వు నా వ్యాపారమను నేను బంధుత్వం అనుకుంటాను. నేను చిన్నతనంలో నీ పట్ల అన్యాయం చేసిన మాట నిజమే. అప్పటి నా ఇబ్బంది, జీవితంలో ఉన్న ఒత్తిడి అలాంటిది. నేనేం నిన్ను నాకు చాకరీ చేయమని అడగడం లేదే. నా కొడుకుగా వచ్చి నా ఈ సంపదకి వారసుడివి అవ్వమని అంటున్నాను. ఎన్ని జీవితాలు శ్రమిస్తే ఇంత ఆస్తి వస్తుంది? ఇలాంటి అదృష్టం ఎంతమందికి లభిస్తుందంటావు? మీకేం కావాలో నాతో చెప్పండి. చెప్పానుగా, నువ్వు నా కొడుకుగా రావాలి, ఈ ఆస్తికి వారసుడివి అవ్వాలి, నా బాధ్యతలు బంధాలు అందుకోవాలి. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగదు. నేను వెళ్తున్నాను. నేను గది డోర్ తెరుచుకొని బయటికి వచ్చేశాను. ఆయన నన్ను వారించలేదు. నేను సరాసరి ఇంటికి వెళ్ళలేదు. ఒక పార్కులో కూర్చుండిపోయాను. తండ్రి అట తండ్రి, ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గులేదు ఆయనకి. ఈ విషయం నేను డాడీకి చెప్పటమా మానటమా అనే మీమాంసలో పడ్డాను. మా డాడీకి నాకు మధ్య రహస్యాలేం లేవు. అసలు మా కుటుంబంలోనే ఒకరికి ఒకరికి మధ్య చెప్పుకోకుండా దాచే చీకటి కోణాలు లేవు. మా తల్లిదండ్రులతో నేను కానీ, లక్ష్మి కానీ, గోపి కానీ ఎన్నడూ అబద్ధాలు చెప్పాం. మాకు అలాంటి స్వాతంత్రం ఇచ్చే తల్లిదండ్రులు ఉండడం మా అదృష్టం. నా పెళ్లి సెటిల్ అయింది. 10 రోజుల్లో పెళ్లి ఇంట్లో అందరూ హడావిడిగా ఉన్నారు. డాడీకి 2 నెలల నుంచి తిరుమలరావు ఉత్తరాలు వ్రాస్తూ కబుర్లు చేస్తూనే ఉన్నాడు. ఆయన డాడీని స్వయంగా కలిసి నన్ను ఆయనకి అప్పజెప్పాల్సిందిగా అడిగారుట. డాడీ నాకు చెప్పారు, డాడీ, ఈ ప్రపంచంలో నాకు తండ్రి ఒక్కరే, ఆ వ్యక్తి మీరే. వీధిని పోయే ఎవరో వచ్చి నేను మీ తండ్రిని అంటే మీరు ఆయన నా తండ్రి అని చెప్పినా నేను అంగీకరించలేను. నాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పేయండి. ఈ ప్రసక్తి ఇక నా ముందు తీసుకురావద్దు అని చెప్పేశాను. తిరుమలరావు డాడీతో లాభం లేదని డైరెక్ట్గా ఈరోజు నాతో ముఖాముఖి వచ్చేశాడు. ఆయనకి నేను కావాలట. నాకు ఆయన అవసరం లేదు. డాడీకి ఇదంతా చెబితే అసలే ఒంట్లో బాగుండని మనిషి. ఏదైనా అఘాయిత్వం చేసినా చేస్తారు. డాడీకి ఈ విషయం తెలియకూడదు. ఈ తిరుమలరావుకి నేనే బుద్ధి చెప్పాలి అనుకున్నాను. తిరుమలరావు డాడీ చిన్న వయసులో చేసిన ఒకనొక బలహీనత ఆధారంగా చేసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి చూస్తున్నాడు. ఆయన జన్మలో నన్నేం చేయలేడు అనుకున్నాను. డాడీ ఉన్న ఆ ఫోటోలు నాకు తెలియనివేం కావు. డాడీ మైసూరు బ్యాంకులో పనిచేస్తుండగా రంగరాజయ్య అయ్యంగారు అనే ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. ఆయన బ్యాంకుకి వస్తూ పోతూ ఉండేవాడు. డాడీతో పరిచయం కలిగి డాడీ అంటే ఇష్టం ఏర్పడింది. అప్పుడప్పుడు ఆయన డాడీకి స్వయంగా ఇంటికి డబ్బు తెచ్చి ఇమ్మని చెప్పేవారు. 1,00,000 డాడీ చేతుల మీదుగానే డిపాజిట్ చేయించడం, కావాలంటే తెచ్చి ఇవ్వటం జరిగేది. అమ్మ అంటే మొదలయ్యారు గారి భార్యకి చాలా ఇష్టం. వాళ్ళకి ఒక్కడే కొడుకు, అతనంటే వాళ్ళకి ప్రాణం. డాడీకి వాసు అనే అతను పరిచయం అయ్యాడు. తను నిరుద్యోగిని, ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించి సాయం చేయమని అడిగేవాడు. అతను అప్పుడప్పుడు ఊర్లో ఉండేవాడు కాదు. ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. డాడీ అతన్ని తన పినతండ్రి కూతురు అయిన సుశీలని చేసుకోమని, తను తప్పకుండా ఉద్యోగం ఇప్పించేటట్లు చూస్తానని అనేవారట. ఇద్దరి మధ్య అతను ఉద్యోగ విషయం గురించి, నేను అడిగింది ఏమైంది అని వ్రాస్తే, డాడీ నేను అడిగిన దానికి ఒప్పుకుంటే తప్పక సహకరిస్తాను అని వ్రాస్తూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఒకసారి డాడీ బర్త్డే అయితే అతను వచ్చాడు. అప్పుడు ఫోటోలు తీశాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో పండగ అయితే భోజనానికి డాడీ వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ చెల్లెలతో కలిసి ఫోటోలు తీశారు. వాసుని ఒకసారి డాడీ మొదలయ్యారింటికి పరిచయం చేయడానికి తీసుకువెళ్లారు. కానీ ఆ సమయానికి ఆయన లేరు. వాసు ఇల్లు బాగుందంటూ ఇల్లంతా కలే తిరిగి చూశాడు. డాడీతో వచ్చిన వ్యక్తి అవటం వల్ల నౌకర్లు కూడా ఏమీ అనుకోలేదు. 10 రోజుల తర్వాత డాడీ సెలవులకని మమ్మల్ని అందరినీ తీసుకుని బొంబాయి వెళ్లారు. అక్కడ ఉండగా మొదలయ్యారు గారిని, వారి భార్యని ఎవరో వ్యక్తి రాత్రి బాత్రూంలో దాక్కొని హత్య చేశాడని, పసిపిల్లాడిని కూడా గొంతు నులిమి చంపబోతే ఇంతలో చప్పుడు విని పారిపోయాడని, సెకండ్స్లో సినిమా చూసి వచ్చిన వంట అతను పిల్లాడి అరుపులు విని తలుపులు బాదితే ఎవరు తీయలేదని, ఇరుగు పొరుగు వచ్చి తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళితే మొదలయ్యారు గారు భార్య రక్తపు మడుగులో ఉన్నారని, ఇంట్లో ఆ సాయంత్రం పెళ్లికని తెచ్చిన డైమండ్ నగలు, ఇంట్లో ఉన్న డబ్బు పోయాయని హంతకుడి కోసం వేటాడుతున్నారని తెలిసింది. డాడీ వెంటనే మైసూరు వచ్చేశారు. ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోయింది. హంతకుడు పట్టుబడలేదు. ఆ రోజు సాయంత్రం వాసు అనే అతను వచ్చి అరగంట కూర్చొని మాట్లాడి వెళ్ళాడుట. అక్కడ దొరికిన వేలి ముద్దలు బట్టి వాసే హత్య చేశాడని నిర్ధారణ అయింది. కానీ వాడు ఎక్కడ ఉన్నాడో దొరకలేదు. వాసు ఇల్లు తాళం వేసి ఉంది.
పోలీసులు తలుపులు పగలగొడితే సామాను ఒక్కటి కూడా లేదు. తల్లి చెల్లి ఇది ముందే తెలిసి కాబోలు ఇల్లు ఖాళీ చేసి పారిపోయారు. వాళ్ళ ఆచూకీ తెలియదు. తర్వాత ఆ ఆడవాళ్ళిద్దరిని పట్టుకున్నారు. వాళ్ళు అతని తల్లి చెల్లి కాదుట, కిరాయికి తెచ్చుకున్న వ్యక్తులట. అదృష్టవశాత్తు వాళ్ళ దగ్గర వాసుకి సంబంధించిన ఫోటోలు ఉత్తరాలు ఏవీ లేవు. పోలీసులు డాడీని కూడా ఆరా తీశారు. అతను తనకి పెద్దగా పరిచయం లేదని, ఉద్యోగం కోసం తిరుగుతుంటే మొదలయ్యారు గారికి పరిచయం చేశానని అన్నాడు. డాడీ దగ్గర ఉత్తరాలు ఫోటోలు అమ్మ తగలపెట్టేసింది. డాడీకి ఉన్న మంచి పేరును బట్టి పోలీసులు అట్టే నిలదీయలేదు. డాడీ ఆ సంఘటన నుంచి తేరుకోవడానికి చాలా రోజులు పట్టింది. 2 ఏళ్ల క్రితం డాడీ దగ్గరికి కారులో ఒక యువకుడు వచ్చాడు. అతడు మొదలయ్యారు గారి అబ్బాయిని పరిచయం చేసుకున్నాడు. తండ్రి బిజినెస్ తానే చూసుకుంటున్నానని చెప్పాడు. డాడీ చాలా ఆనందపడ్డాడు. తల్లిదండ్రుల్ని హత్య చేసిన వ్యక్తి దొరకలేదని, ఏమాత్రం అతనితో సంబంధ బాంధవ్యాలైన వ్యక్తి దొరికినా తాను ఆ వ్యక్తిని బట్టి కూపి లాగుతానని అన్నాడు అతను. డాడీ అతను చేయగలిగిన సాయం తప్పక చేస్తానని అన్నారు. 7 ఏళ్ల క్రితం హఠాత్తుగా డాడీ పేరిట ఒక ఉత్తరం వచ్చింది. అది వాసు రాశాడు. మొదలయ్యారిని చంపిన తర్వాత తాను ఫారిన్ పోయానని, 7 ఏళ్ల క్రితమే ఇండియా తిరిగి వచ్చానని, నా భవిష్యత్తుకి పునాది వేసిన ఆ డైమండ్ నగలు దక్కటం నీ పుణ్యమే. ఆ కృతజ్ఞతతో ఒక వ్యక్తికి 2 లక్షల రూపాయలు ఇచ్చి పంపిస్తున్నాను. పిల్ల పెళ్లికి ఎదిగింది అని తెలిసింది. ఈ నంబర్కి ఫోన్ చేసి వాసు ఉన్నాడా అంటే వాళ్ళకి అర్థమవుతుంది, నీకు డబ్బులు అందుతుంది అని వ్రాశాడు. డాడీకి ఆ ఉత్తరం అందగానే పిచ్చెక్కింది. ఇంతలో ఈ తిరుమలరావు ఎదురయ్యాడు. మేము చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాము. నేను ప్రొద్దుపోయిన తర్వాత చాలా చికాకుతో నిండిన మనసుతో ఇంటికి వచ్చాను. నాన్న అమ్మ షాపుకు వెళ్ళి పెళ్లికూతురికి చీరలు తెచ్చారట, తెచ్చి చూపించారు. లక్ష్మి నా ఎడమ చేతికి గోరెంటాకు పెడతాను అని గొడవ చేస్తోంది. నేను అక్కడ కూర్చొని వాళ్ళని చూస్తున్నాను. లక్ష్మి అన్నయ్యకి కాఫీ ఇవ్వవే అంటుంది అమ్మ. శుభలేఖలు ఇంకా ఎవరికి ఇవ్వాలి అంటున్నారు నాన్న. నాకు వాళ్ళని చూస్తే సంతోషం వేసింది. వాళ్ళ ముఖాల్లో ఎంత ఆనందం. మాకు ఎక్కువగా డబ్బు లేదు, కానీ ఆనందం సుఖశాంతులే మా సంపద అనుకోవాలి. తిరుమలరావు 1000 జన్మలు ఎత్తినా నా చేత నాన్న అని పిలిపించుకోలేడు. ఎవరికి కావాలట ఆయన సంపద? ఆయన పేరు చెబితే నాకు అసహ్యంగా ఉంది. రేపటి నుండి సెలవు పెట్టావురా అన్నాడు డాడీ. నేను తల ఊపాను. మా ఇంట్లో అవుతున్న మొదటి శుభకార్యం అది. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. నా పెళ్లి రోజు దగ్గరికి వచ్చింది. నేను సరిగ్గా బయలుదేరిపోయే ముందు ఫోన్ వచ్చింది. మీ ఇంటికి వచ్చాను. నువ్వు నా దగ్గరకి ఈ క్షణంలో వచ్చి ఒకసారి డాడీ అని పిలిస్తే నేను ఆ ఉత్తరాలు ఫోటోలు ఇస్తాను అన్నాడు. నేను చికాకు పడ్డాను. నేను వెళ్ళకపోతే ఆయన అన్నంత పని చేస్తాడు. నేను తప్పనిసరిగా వెళ్ళాను. నేను ఇక బందీ అయిపోయాను. తిరుమలరావు చెప్పేశాడు నువ్వు నన్ను వదిలి వెళ్ళావా, ఈ ఉత్తరాలు ఫోటోలు మొదలయ్యారు కొడుక్కి పంపిస్తాను అన్నాడు. ఎప్పుడో వ్రాసుకున్న ఉత్తరాలు ఫోటోలు అవి. నేను దిగ్భ్రాంతి చెందాను. నేను ఇంకా అక్కడి నుండి రాలేకపోయాను. నేను ఈ హోటల్లో బందీ, కానీ బందీని అయిపోయాను. చూసేవారికి నాకు స్వేచ్ఛ ఉన్నట్లుంటుంది, కానీ లేదు. నా తండ్రి భవిష్యత్తు నాకు ముఖ్యం అనిపించింది. ఈ సంగతి తెలిస్తే డాడీ చచ్చిపోవడం ఖాయం. మొదలయ్యారు గారి అబ్బాయి తిరుమలరావుకి తెలుసు. తర్వాత నాకు ఆయన ఆంతర్యం తెలిసింది. ఆయన చెల్లెలి కూతురు షెఫాలికి నన్ను ఇచ్చి వివాహం చేయాలని, మెల్లగా నేను ఆ సంపదకి అలవాటు పడతానని అనుకున్నాడు. షెఫాలి మీద మోజు ఏర్పడుతుందని అనుకున్నాడు. నేను ఆయన వేలుతో ఆయన కన్నే పొడవాలని అనుకున్నాను. సరాసరి వెళ్ళి పోలీసులకి నా పరిస్థితి చెప్పేశాను. తిరుమలరావు మీద వాళ్ళకి చాలా కాలంగా అనుమానంగా ఉంది. వాళ్ళు నాకు సాయంగా ఉంటానని అన్నారు. ఇంతలో బాలసరస్వతి కనిపించింది. ఆమె నా కన్న తల్లి అని తెలిసింది. ఒక్క క్షణం చాలా చెప్పలేనంత జాలి వేసింది. నా జీవితంలో ఇంతవరకు నేను ఒక వ్యక్తి మీద జాలి పట్టడం అదే ప్రథమం. నిన్న ఆవిడ దగ్గరికి పంపాలి. బాలసరస్వతి నాకు తెలిసిందనేసరికి తిరుమలరావుకి పిచ్చెక్కింది. సమీరా, తర్వాత జరిగిందంతా నీకు తెలుసు. తిరుమలరావుని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని మీద చాలా కేసులున్నాయి. వాసు అతను ఫ్రెండ్స్ అయ్యారు. అతను కూడా పట్టుబడ్డాడు. ఎల్లకాలం ఎవ్వరూ న్యాయాన్ని తప్పించుకోలేరు. ఆయన వయసులో ఉండగా చేసిన తప్పులన్నింటికీ జీవితంలో ఆయన చేసిన ఒకే ఒక పెద్ద తప్పు నాకు ప్రాణం పోయటానికి కారకుడు కావడం. నా ద్వారానే ఆయన తప్పులకి ప్రాయశ్చిత్తం కాబోతుంది. ఇది ఆయన జీవితంలో ఎదుర్కొన్న మొదటి ఓటమి. నా జోలికి రాకుండా ఉంటే ఆయన జీవితం ఇలా పతనం అయ్యేది కాదేమో. ఆయన అందరి జీవితాల్లో బలహీనతలు కనిపెట్టి వాటి కోసం శోధించి వాటిని ఆయుధాలుగా తీసుకుని ఆ వ్యక్తులను వేధించేవాడు. అలాంటి బలహీనతే ఆయనకి ఈ వయసులో మళ్ళీ నేను కావాలని అనుకోవటమే. ఆయన పాలిట శాపమైంది. ఆయన కొంతమందిని హత్య చేసి, ఆత్మహత్యలకు గురి చేసి, భయంకరంగా మోసం చేసి, బ్లాక్మెయిల్ చేసి ఊహించలేనంత సంపదను సంపాదించాడు. స్విస్ బ్యాంకులో అతని పేరిట చాలా డబ్బుందిట. షెఫాలి పేరిట ఉన్న డైమండ్ నగలే కొన్ని లక్షలు విలువ చేస్తాయట.
కానీ అవేవి ఆయన్ని రక్షించలేవు. వాసు ఈయనకి స్నేహితుడవు. అనగానే డాడీ ఈయన గుప్పెట్లో చిక్కిపోయాడని సంబరపడ్డాడు. ఆ ఫోటోలు ఉత్తరాల ద్వారా మమ్మల్ని నోరు ఎత్తనీయకుండా చేసి తను అనుకున్నది సాధించవచ్చునని అనుకున్నాడు. బాల సరస్వతి షెఫాలి ద్వారా మా డాడీ ఎక్కడున్నాడో వెతకటానికి ఆరా తీస్తోందని తెలియగానే ఆవిడని ఊటీ తీసుకువెళ్ళి చచ్చిపోయిందని చెప్పేశాడు. బాల సరస్వతిని ఈయన చంపకపోవటానికి కారణం కూడా ఒక్కటే, ఆమె ద్వారా నన్ను సెంటిమెంట్తో బంధించాలని. కానీ ఆయన అనుకున్నది ఏమీ కాలేదు. సమీర, మా డాడీ ఎప్పుడూ చెబుతూ ఉంటాడు, ప్రతి మనిషి జీవితం యవ్వనంలో జలపాతంలా ఉద్ధృతంగా ఉంటుంది. ఆ వేగం, ఆ తొందర, ఆ ఉరుకులు, పరుగులు, ఈ ప్రచండమైన శక్తి మనిషికి శాశ్వతం అనుకోకూడదు. వయసులో ఉండగానే మనిషి సత్ప్రవర్తన, సత్యశీలత అనే ఆనకట్టతో దాన్ని బంధించాలి. లేకపోతే వయసు గడిచిన కొద్దీ దాని వేగం తగ్గి కొండల్లో, కోణల్లో, రాళ్ళు, రప్పల మధ్య ఒంటరితన పడవల్లో నిరుపయోగం అయిపోతుంది. ఎదుటివారికి చెడు చేయటం అంటే అది తన జీవితానికి అపకారం తలపెట్టుకోవటం అని చాలామంది తెలుసుకోలేరు. ఈ ప్రపంచంలో మంచి మీద, మానవత్వం మీద నమ్మకం లేని వ్యక్తి మనకి ఎదురైతే ఆ వ్యక్తిని చూసి మనం భయపడాలి. ఎందుకంటే ఆ మనిషి క్రూరముఖం కంటే ఎక్కువగా, తన సాటి మనిషికి, సంఘానికి ఎక్కువగా హాని చేస్తాడు. ఈ లోకంలో ప్రతి మనిషి సమర్థుడో, కీర్తిపరుడో, డబ్బు సంపాదించేవాడో, జాతిని నడిపేవాడో కానవసరం లేదు. కానీ ప్రతి ఒక్క మనిషి మంచి మనిషి అయి ఉండాలి. ఎదుటి వారికి హాని తలపెట్టే యోచన లేని మనసు కలవాడై ఉండాలి. అప్పుడే సాటి మనిషికి, సమాజానికి శాంతి భద్రతలు కలుగుతాయి. తిరుమలరావు లాంటి స్వార్థపరులు ఎవరి జీవితంలో ప్రవేశిస్తారో ఇక వారి జీవితం సర్వనాశనం. ఆయన చూడు, బాల సరస్వతి, నేను, షెఫాలి, నువ్వు, మా డాడీ, ఇంకా ఇలా ఎందరో. అనురుత్ చెప్పడం పూర్తి అయ్యేసరికి అతని చెయ్యి సమీర రెండు చేతుల్లో చిక్కబడి ఉంది. సమీర కళ్ళలో నీళ్లు నిలిచాయి. అనురుత్, ఆయన మీ కన్న తండ్రి, ఆయనకి ఇలా అయింది అని మీకేం అనిపించటం లేదా అని అడిగింది. ఊహు, అతను దృఢంగా తలదిప్పాడు. సమీర, ఈ ప్రపంచంలో కన్నంత మాత్రాన పిల్లలతో బంధం వచ్చేయదు. వారి ఆలన, పాలన చూడాలి. రెక్కలు రాని పసిగుడ్లుగా ఉన్నప్పుడు వారికి వెచ్చటి ఆశ్రయం ఇవ్వాలి. మాటలు నేర్పడం, అన్నం తినడం అలవాటు చేయాలి. అప్పుడే వారి మధ్య అనుబంధం పెరుగుతుంది. నాకు డాడీ అంటే భావనారాయణ గారే. ఆయనే గుర్తుకు వస్తాడు. ఆయన, భార్య వాళ్లే నా తల్లిదండ్రులు. నేను వాళ్ళ వాడిని. మాకు రక్త సంబంధం ఉందా లేదా అన్న ప్రశ్న అనవసరం. మా మధ్య ఉన్న ఆత్మీయత ఏ తల్లిదండ్రులకి, పిల్లలకి ఉండదేమో. అది మా అదృష్టం. అతను సమీర చెయ్యి తన చేతుల్లోకి తీసుకున్నాడు. సమీర, ప్రచండ మారుతం లాంటి ఈ ఆపదలో చిక్కడి నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే నా పక్కన అండగా నిలబడ్డావు. నేను పడ్డ ఈ కష్టానికి అంతటికీ ఫలితంగా ఒక రత్నం దొరికింది. ఏమిటది? సమీర అనే వ్యక్తి నాకు దొరికింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నా పక్కన లేకపోతే నేను ఇంత సునాయాసంగా ఇది తట్టుకునేవాడిని కాదేమో. దీనికి నేను ఇవ్వగల బహుమతి ఏమిటో తెలుసా? ఏమిటి? నిన్ను నేను అర్జించుకోవటం. నిన్ను నా దాన్ని చేసుకొని నేను నీ వాడిని అవటం. సమీర చెయ్యి ఆ ప్రయత్నంగా అతని చేతి మీద బిగిసింది. జవాబు చెప్పలేనట్టుగా చూసింది. ఇద్దరు ఒక క్షణం ఒకరినొకరు చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనమే ఒకరి మనసులో ఆనందం, మరొకరికి 1000 భాషల్లో అర్థాలు చెప్పినట్లు అయింది. దూరంగా తప్పున చప్పుడయింది. అనురుత్ తిరిగి చూశాడు. బేరర్ కిటికీ తలుపులు వేస్తున్నాడు. అరే, అందరూ వెళ్ళిపోయారే, మనమే మిగిలిపోయాం. లే వెళ్దాం అన్నాడు లేస్తూ. సమీర లేచింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంది. నేను తీసుకువెళ్తాను పదా అన్నాడు. ఇద్దరు బయటికి నడిచారు. అనురుద్ అక్కడ ఆటోలో నిద్రపోతున్న డ్రైవర్ని లేపాడు. అందులో ఎక్కి ట్యాంక్ బండ్ దగ్గర దిగారు. ఇక్కడ ఏం చేద్దాం, అసలే చలేస్తోంది అంది. ఇలారా అన్నాడు. సమీర చేయి పట్టుకుని దారి తీస్తూ, ఈ క్షణం నుంచి నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండాలి అంటూ వచ్చి ఒక బెంచి మీద కూర్చున్నాడు. సమీర పక్కన కూర్చుంది. తెల్లవారగానే డాడీకి చెబుతాను. ఆయన నన్ను ప్రతిభని పెళ్లి చేసుకున్నందుకు క్షమించి ఇంటికి రాణిస్తారో లేదో చూడాలి అన్నాడు. సమీర వింటోంది. కొద్దిసేపటికి నాకు నిద్ర వస్తోంది అంది. అతను సమీర భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. సమీర తలని భుజం మీద ఆనించుకొని నిద్రపో అన్నాడు. అయ్యో, ఇక్కడ ఇలాగా ఎవరైనా చూస్తే? సమీర లేవబోయింది. వద్దు, లేవకు. ఇలా నీ తల దగ్గరగా ఉంటే నాకు చాలా హాయిగా ఉంది. కాసేపు మాట్లాడకు, నాకు కూడా నిద్ర వస్తోంది.
అతను అన్న ఆ మాటల్లో ఏం మంత్రం ఉందో గాని సమీర తిరస్కరించలేకపోయింది. సమీర తల 2 నిమిషాలు అలా ఆనించిందో లేదో నిద్ర మత్తుగా వచ్చి ఆవహించేసింది. సమీర తల అతని భుజం మీద నుంచి ఛాతీ మీదికి వాలింది. అక్కడి నుంచి వడిలోకి జారిపోయింది. అతని తల సమీర వీపు మీదికి వంగింది. చిరు చలిగాలులు వీస్తున్న ఆ తెల్లవారుజామునలో ఒకరి శరీరం ఇచ్చే వెచ్చదనం, ఒకరికి హాయిగా ఉంది. ఇక ఈ లోకమంతటా ఏమవుతుందో వారిద్దరికీ తెలియటం లేదు. సమస్యలు తీరి మనసు తేలికపడిన వేళ అది. ఒకరికి ఒకరు తోడుగా నిలిచి సమస్యల వలయంలో తప్పించుకొని స్వేచ్ఛ పొందాం కదా అని నిశ్చింత పొందిన సమయం అది. ఇద్దరూ సర్వం మరిచి గాఢ సుస్థిప్తిలో సేద తీరుతున్న తరుణం అది. సమీర, అనిరుద్ ఎవరో పిలుస్తున్నారు. మొదట అనిరుద్ధ్ లేచాడు. అతని కళ్ళు గాఢ నిద్ర నుంచి భారంగా విడిపడ్డాయి. తెల్లవారిపోయింది. లేత ఎండ పాకి వస్తుంది. ఎదురుగా ట్యాంక్ బండ్ నీళ్లు మెరుస్తున్నాయి. వాటి మీద నుంచి వస్తున్న చల్లటి చిరుగాలులు అతని ముఖం మీదకి తాకుతున్నాయి. ఎదురుగా తండ్రి, తల్లి, లక్ష్మి, తమ్ముడు, సమీర తల్లి, తండ్రి, పోలీసు అధికారి నిలబడి ఉన్నారు. అనిరుద్ధ్కి ఒక్క క్షణం తాను ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలియలేదు. సమీర, సమీర, సమీర తల్లి పిలుస్తుంది. సమీర ఉలికిపాటుగా లేచింది. అప్పటికే అనిరుద్ధ్ లేచాడు. తండ్రి అతన్ని కౌగలించుకున్నాడు. మీకోసం రాత్రి నుంచి గాలిస్తున్నాం. చివరికి పోలీసుల సాయం కోరాను. మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఆయన గొంతు గాద్గదికమైంది. అనిరుద్ధ్ తల్లిని కూడా కౌగలించుకుంది. లక్ష్మి, సమీర అంటూ కౌగలించుకుంది. నాకు ఒక్క మాట చెప్పకపోతేవి కదా, అనవసరంగా నిన్ను ఎన్ని మాటలు అన్నాను, పాపిష్టిదాన్ని. సమీరని దగ్గరికి లాక్కొని తల్లి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అంది. అనిరుద్ధ్కి ఎంతో సంతోషంగా ఉంది. తమ వారి దగ్గరకు వెళ్లకుండా, ఏ సంజాయిషి చెప్పకుండా వారే స్వయంగా తనని వెతుక్కుంటూ వచ్చారు. ఇంటికి వెళ్దాం పదా అన్నారు ఆయన. అందరూ అక్కడ వేచి ఉన్న కారులో ఎక్కారు. కారులో వస్తుండగా భావనారాయణ అన్నారు, అనిరుద్ధ్ నీకు తెలుసా, తిరుమలరావు రాత్రి పోలీస్ కస్టడీలోకి తీసుకోగానే క్యాప్సిల్ మింగి అక్కడికక్కడే మరణించాడు. అనిరుద్ధ్ విని ఊరుకున్నాడు. అతని శరీరం ఒక్కసారి జలధరించింది. ఆయన ఇంకా చెబుతున్నారు, రాత్రి బాలసరస్వతి, శెఫాలి నా దగ్గరికి వచ్చారు. బాలసరస్వతిని చూడగానే నాకు మతిపోయింది. ఆమె చెప్పగా నాకు అంతా తెలిసింది. శెఫాలి హాస్పిటల్లో తిరుమలరావు శవం దగ్గర ఉంది. బాలసరస్వతి ఎక్కడుంది? అనిరుద్ధ్ అడిగాడు. మన ఇంట్లో ఉంది, నీ కోసం ఎదురు చూస్తోంది. ఈ మాట వినగానే అనిరుద్ధ్ కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. అతని చెయ్యి సమీర చేతిలో బిగిసింది. సమీరకి ఆ భావం అర్థమైంది. కారు ఇంటికి సమీపిస్తుంటే అనిరుద్ధ్కి, సమీరకి ఇద్దరికీ మనసు సంతోష సాగరంలో తేలుతున్నట్టుగా అనిపించింది. స్వంత ఇల్లు, నా అనేవాళ్ళు, ఈ 2 సంపదలు కల మనిషికి మహా అదృష్టవంతుడు. వీటి విలువలు కోట్లాది కోట్ల ధనరాశుల కంటే ఎక్కువ అనిపించసాగింది. కథ అయిపోయింది. నిజమే కదా ఫ్రెండ్స్, సొంత ఇల్లు, నా అనేవాళ్ళు, ఈ సంపదలు కల మనిషి చాలా అదృష్టవంతుడు కదా. ఉంటాను మరి.